నీలాంబరి సాంగ్ అయితే ఎందుకో ఎందుకు నీలాంబరి అని పెట్టారు పేరు అని చెప్పి అడిగారు మణిగారు. అంటే షీజ్ ఎ మ్యూజిక్ స్టూడెంట్ అండ్ షీజ్ ఎ మ్యూజిక్ టీచర్, తర్వాత మళ్ళీ మ్యూజిక్ టీచర్ కూడా అవుతారు. ఆవిడ రియల్ లైఫ్ లో కూడా మంచి సింగర్ అండి, మీకు తెలుసు ఆ విషయం. ఆడిషన్ తీసుకోవచ్చు నీలాంబరి పాట కావాలంటే, మన షో ఎండ్ లో నీలాంబరి ఆర్ బంజారాతో ఆవిడ మీరు గట్టిగా అడితే పాడతారు. ఆవిడలో ఉన్న సింగర్ బయటకు వస్తూ ఉంటారు. శివ గారు ఇప్పుడు పాడకపోతే మనం ఒప్పుకోకూడదు అసలు, బికాస్ ప్రీవియస్ సినిమాలకు ఆవిడ పాడారు, అందుకని ఇప్పుడు పాడాల్సిందే చరణ్. నీలాంబరి అని అనుకున్నప్పుడు మణిగారు అడిగారు కరెక్ట్ పేరు నీలాంబరి అని ఎందుకు పెట్టారు అని అడిగారు. మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ కదండి, ఏదైనా ఒక రాగం పేరు పెడితే బాగుంటుంది అనిపించి నీలాంబరి రాగం ఒకటి కంపెనీ పేరు కూడా బాగుందని పెట్టానండి అన్న. అంతకుమించి నాకు తెలియదు సార్ అన్న. మణిగారు ఏమన్నారంటే ఎందుకు పెట్టారో పెట్టారు కదా, నీలాంబరి రాగంలోనే కొడతాను పాట అన్నారు. ఇప్పుడు అది నీలాంబరి రాగం నీలాంబరి మీద పాట. ఏమంటే సిద్ధ ఆచార్య కూడా బ్యాక్ స్టోరీస్ ఉండుంటాయి కదా డెఫినెట్ గా. ఓకే, సో నీలాంబరి రాగంలో పాట కొట్టి అంత బ్యూటిఫుల్ మెలడీ చేశారు అది. రైట్, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, మేము ఆ కెమిస్ట్రీ చూసాం 180 degrees లో. అమేజింగ్ షాట్ అసలు. సూద్ గారిని ఎలా కొట్టాలి ఆవిడే నేర్పించినట్టు. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ పూజా గారి మీద, ఫస్ట్ ప్రాక్టీస్ పూజా గారి మీద కొంచెం రొమాంటిక్ గా చేసి ఆ తర్వాత కొంచెం ఆయన మీద. అండ్ సోను సూద్ గారు, లాంగ్ అస్ హి డజంట్ డు ఇట్ ది అదర్ వే రౌండ్ ఐ యామ్ ఓకే. చాలా నాటి. సో సోను సూద్ గారి గురించి ఒక ముక్క, బికాస్ ఆయన లుక్ నాకు చాలా బాగా అనిపించింది. డెఫినెట్ గా విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఇంకా బాగా. అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా ప్రతి సినిమాలో ఏదో కొత్తగా ఆయన లుక్ మారుతూ ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో నాన్నగారితో ఉన్న సీన్స్ లో ఉన్న సోను సూద్ గారు నాకు బాగా నచ్చారు. చాలా చిన్న జుట్టు, అవన్నీ చాలా బాగా చేశారు. అండ్ నిజంగా ఆయన డైరెక్టర్స్ హీరో, లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఆయన ఉండలేరు. యాస్ ఎన్ యాక్టర్ ఈ జర్నీ కష్టం. ఏంటి నీలాంబరి నీలాంబరి రెండు సార్లు మీరు అంటే, సో మేము హ్యాపీ ఫీల్ అవుతాం. నీలాంబరి, ఇట్స్ ఎ గుడ్ సైన్. సింగ్ సింగ్ యువర్ సింగింగ్ ఇట్ రియల్లీ వెల్. వద్దు నా మీద మణిగారు కేసు వేసేస్తున్నా వేసేస్తాను. నో, నేను అలాంటి ప్రయోగం చేయను. నీలాంబరి నీలాంబరి వీరెవ్వరే నీలాంబరి. మయ్యా, అనుకున్నది సాధించాం, ఇది చాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేనేమనుకుంటా అంటే మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి అని, సో మీకు ఎప్పుడు దిష్టి తగలకూడదు అని.